ఒక విజన్ కి ఆదర్శ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చూస్తున్నాం మనం రాష్ట్ర పరిస్థితి ఎంతో సమర్థత లేని ప్రభుత్వం, ఒక చెత్త ప్రభుత్వం, ఒక రాజధాని లేని రాష్ట్రం, ఒక బాధుడే బాధుడు. ఇదేం కర్మ? మరి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని ఒక సంవత్సరంలోపు పూర్తి చేస్తామని బీరాలు పరికారు. తర్వాత 4 సంవత్సరాలు అయ్యాక కూడా ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చెత్త ప్రభుత్వము, ఒక చేతగాని ప్రభుత్వము ఉండడం మన రాష్ట్రానికి పట్టిన కర్మ. అలాగే అధికారంలోకి వచ్చాక ఈ 4 ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు. అభివృద్ధి ఏమో శూన్యం. అలాగే ఇక మనం చూస్తే ధరలు ఆకాశాన్ని కట్టుకుంటున్నాయి. అటు పెట్రోల్ ధరలు అయితేనేమి, ఇటు డీజిల్ ధరలు అయితేనేమి, ధరలన్నీ కూడా ఆకాశాన్ని కట్టుకుంటున్నాయి. మరి వీళ్ళ అధిక పరిపాలన మాత్రం ఈ యొక్క డ్రగ్స్ మాఫియా, అలాగే ఈ యొక్క గంజాయి పండించడంలో మాత్రం మొదటి స్థానంలో ఉన్నాం మనం ఆంధ్ర రాష్ట్రం. అలాగే ఈ యొక్క వైకాపా నాయకులు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ స్కామ్లు, శాండ్ స్కామ్లు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. అలాగే ఇక మన 5 కోట్ల తెలుగు ప్రజల యొక్క కళల రాజధాని అమరావతి అభివృద్ధి చేయకుండా దాన్ని గాలికి వదిలేశారు. అలాగే ప్రజలు ఇదేమని ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళపై అక్రమ కేసులు పెడుతున్నారు. అలాగే మన అమరావతి రాజధాని కోసం భూమిని ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తే, లేకపోతే చట్టాలని ఆదుకుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు. వాళ్ళ ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగకుండా వాళ్ళపై అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో మనం వెనకబడిపోయాం. పరిశ్రమలు రావట్లేదు, యువతకు ఉపాధి లేదు. మరి ఈరోజు మనం ఆనాడు పొదుపు సంఘాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ప్రారంభించారో, మన ఆశా కార్మికులు కానివ్వండి, లేకపోతే మన డ్వాక్ర మహిళలు కానివ్వండి, వాళ్ళందరి పేరుపై వాళ్ళకి ఎన్నో వాగ్దానాలు చేసి ఆ పాదయాత్రలో జీతాలు పెంచుతామని, టీఎల్ లేవు, డిఎల్ లేవు, అసలు మన పోలీసులకు వస్తే వాళ్ళకి అలవన్సులు లేవు, ఏజెన్సీ అలవన్సులు లేవు, ఏమీ లేవు, అందరిపై బెత్తనం చెలించడం, యథ రాజా తథ ప్రజలాగా ఇక తప్పని పరిస్థితుల్లో అందరూ కూడా అటువల అలా ప్రవర్తించాల్సిన ఒక పరిస్థితిని వాడు సృష్టించారు. ఇవాళ హిందూపురం ఉంది, నేను ఇక్కడ ఎమ్మెల్యేని. అక్కడ మేము ఒక ప్రభుత్వ ఆసుపత్రిని బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్లో దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈనాడు చూస్తే కుక్కల పందులు ఇవన్నీ తిరుగుతున్నాయి లోపల. డయాలసిస్ యూనిట్స్ పెట్టాం, 12 డయాలసిస్ యూనిట్స్. ఇవాళ అభివృద్ధి పనులను కూడా మేమే చేసుకోవాల్సి వస్తాం. నేను మా నాయకులు అయితే, మా కార్యకర్తలు అయితే అక్కడ రోడ్ల నుంచి కూడా వీళ్ళు ఒక్క రోడ్డు వేసిన పాపానికి పోలేదు, ఒక్క లింక్ రోడ్డు వేసిన పాపానికి పోలా, ఒక్క గొయ్యి కూడా మడితో పుడిచిన పాపానికి పోలేదు. సీసీ గారు అన్నారు ఏ యుద్ధం ఎంత జరిగిందో, ఏ రాజ్యం ఎన్నాడుందో తారీఖులు దస్తావేజులు కాదు, ఈ చరిత్రకు అర్థం. నైలు నది నాగరికతలో సామాన్యుల జీవనం ఎక్కడ? తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నది ముఖ్యమని. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం? నర ఈ మానవ చరిత్ర సమస్తం పరపీడ పరాయత్వం. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది మా ఒక బానిసలుగా చేయడం ప్రజల్ని, అలాగే నరాంతకులు చరిత్రలో ప్రసిద్ధి గాంచడం అని. ఇవాళ అదే జరుగుతుంది మన రాష్ట్రంలో. ఒక సైకో ఇవాళ కనకమ్మ సింహాసనంపై శునకమన్న రీతిలో ఇవాళ పెత్తనం చలాయిస్తున్నాడు ఈ రాష్ట్రంలో. ఓ పనిచేద్దాం, లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి కానీ, సైబరాబాద్ కానీ, లేకపోతే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే ఫ్లైఓవర్లు కానివ్వండి, వీటన్నింటినీ
మిగతా ప్రభుత్వాలు ఏమి వాటిని వాడి జోలికి వెళ్ళలేదు. అభివృద్ధి పదం, అది అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అది ఈ దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందంటే అది ఇక్కడ హైదరాబాద్. ఆ తర్వాత మన జగన్ ని అక్కడికి ఒకసారి పంపిస్తే ఒక ముఖ్యమంత్రిని వాళ్ళు చేస్తే విధ్వంసం, కష్టం, నష్టం అనేది ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అక్కడే రాకముందే సరిహద్దుల్లోనే కాల్చిపారి తొప్పుతారు అసలు రానికుండా. అంటే నేను అనేది ఏంటంటే అటువంటి ఒక ఉద్యమం రావాలి మీ అందరిలో. ఇవాళ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీ బిడ్డల భవిష్యత్తు మీ ఓట్లలో ఉంది, మీ యొక్క రాష్ట్రం భవిష్యత్తు మీ ఓటుల్లో ఉంది. అందరూ ఉద్యమించాలి. కులాలు మతాలు ఇవి కాదు, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, ఇవి కాదు మనకి కూడిపెట్టేవి. ఇవాళ అందరూ మన తెలుగు మన ఆంధ్ర రాష్ట్ర వైపు చూసి అవహేళనలు చేస్తున్నారు, నవ్వుతున్నారు. కొంతమంది అయితే చాలా మటుకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం గురించి పల్లెత్తు మాట అంటలేదు. రేపు ఇదే కొనసాగితే నేను చెప్తా హెచ్చరిస్తున్నాను, ప్రపంచ పటంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉండదు అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఆనాడు ఎంతో మంది పట్టు శ్రీరాములు గారైతే అమరజీవి అందరూ కూడా రాష్ట్ర తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. అలాగే ఆంగ్లేయుల గుండెను ఎదురొట్టారు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు తారక రామారావు గారు. ఏదైతే చిన్నపు చూస్తున్నారో మన తెలుగు జాతిని ఆత్మ గౌరవం కోసం ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు, తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. వాళ్ళ తెలివితేటల్ని ప్రపంచ వ్యాప్తంగా ఆయన తెలియజేశారు. మరి ఇప్పుడు పరిస్థితి వాళ్ళ చాలా దారుణంగా ఉంది, ఇంకా సహించలే, ఇక సమయం లేదు మిత్రమా, నిజమా వీరస్వర్గమా అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడుంది. అందరూ కూడా ఇదంతా గమనించండి. గమనించట్లేదని కాదు, గమనిస్తున్నారు, కానీ ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడవద్దు మీరు. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు అంత అభివృద్ధి చేశారు, ఈరోజు నేను చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతుంది ఏమీ లేదు, సర్వనాశనం, కష్టం, నష్టం. అది విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, లేకపోతే గుడిలో కానివ్వండి, బడిలో కానివ్వండి, అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ సైకో. వాళ్ళలో కూడా ఉంది, వాళ్ళ పార్టీలో కూడా. ఇవాళ ఎంతో మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కొంతమంది ప్రకటించడం జరిగింది. మరి ఎవరెవరో వర్గాలు, వాళ్ళ వర్గాలు వాళ్ళ సీట్లు మాత్రం మార్చలేదు. మీరు నమ్ముకున్నారు కొన్ని వర్గాలు ఆ పార్టీని, వాళ్ళని మాత్రం మార్చారు. సో సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతోంది అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, ఏం జరుగుతోంది ఇక్కడ అన్నది. ఉద్యమిద్దాం అందరు. ఆనాడు నాకు నేను చదువుకున్నప్పుడు నా పాఠ్యాంశంలో ఒక ఫ్రెంచ్ మహారాజు లూయి XVI ఇలాగే ఈ పిచ్చోళ్ళగే తాడుపల్లికి అదే అతని సామ్రాజ్యం ఏదో కూపస్థ మండుకంలాగా కప్ప బావి, తన ఉన్న బావే తన సర్వస్వం అనుకుంటుంది, తన ప్రపంచం అనుకుంటుంది, అలా అనుకుంటున్న ఈ అటువంటి ఆ లూయి XVI ని బయటికి లాక్కొచ్చి జనం తల నరికారు. అప్పుడే మొదలైంది ఫ్రెంచ్ రెవల్యూషన్. అటువంటి పరిస్థితి ఏవేళ ఇక్కడ ఉంది, మనమంతా కూడా మన హక్కుల కోసం ఏ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి మొత్తం అన్ని సర్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అందరినీ అంటే అటు యువతలైతే మీ పరిశ్రమలు రాకుండా, యువతకి చదువు లేకుండా రాకుండా ఈ గంజాయి ఏదైతే ఇవన్నీ ప్రవేశపెట్టారో వాళ్ళని వేలెత్తి చూడడం ప్రశ్నించకుండా ఏవేవైతే అలా మత్తు పదార్థాలకి అలవాటు చేస్తున్నాడో, ఎలా ప్రజలు ఈ రాష్ట్రాన్ని వలస వెళ్ళిపోతున్నారు వేరే రాష్ట్రాలకు. ఇవాళ మరి
కట్టిన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన టిట్బేళ్లు ఉన్నాయి, అవన్నీ ఎవరికి పంచిపెట్టలేదు. ఏదో టైం టేబుల్ మాత్రం ఒకటి ఇచ్చాడు, ఈ నెల ఈ జిల్లాల్లో టిడ్కోళ్ళు మేము అందరికీ పంచుతామని. ఇప్పటిదాకా ఒక్క ఇల్లు పంచిన బాబానికి పోలేదు. ఎవరు చెప్పారు? నేను చాలా సందర్భాల్లో ఇప్పుడు ఇచ్చినా కూడా మీరు వెళ్లే పరిస్థితి, మీరు నివాస యోగ్యమైన ఇల్లు కావాలి, దయచేసి వెళ్ళకండి, తీసుకోకండి ఆ ఇల్లు. అతనికి కావాల్సింది అతను చూపిస్తున్నంత బూడకపు ప్రేమ. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, బోల్డని పథకాలు అందరికీ ప్రకటిస్తున్నాడు. ఇదిగో మళ్ళీ వచ్చాక కాదు, ఇప్పుడున్న నాలుగు ఇప్పుడు అయిపోతున్నాయి, ఇంకా మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి మనకి. ఈ ఉత్తమ ఉన్న 5 సంవత్సరాలు ఎక్కడ చచ్చాడని, ఏం చేశాడని, ఎవరిని ఉద్ధరించాడని. ఈ రైతులు ఏదైతే అమరావతి రైతులు వాళ్ళ భూములు ఉద్యమిస్తున్నారో వాళ్ళందరినీ పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు. మరి మొన్న ఇక్కడ విశాఖపట్నంలోనే ఈ యొక్క కన్వెన్షన్ జరిగింది, ఈ యొక్క ఇండస్ట్రియల్ కన్వెన్షన్ పరిశ్రమల కన్వెన్షన్ జరిగింది. జరిగినప్పుడు మేము అడిగాం, అసెంబ్లీ సాక్షిగా అడిగాం, ఏమయ్యా ఎంతమందితో ఎంఓయూ అయింది, ఎంతమందితో అగ్రిమెంట్ అయ్యారు మీరు, దానివల్ల మన రాష్ట్రానికి ఎంత రాబోతుందని అడిగితే దానికి జవాబు లేదు. అది ముందు ప్రవేశపెట్టలేదు మా సభ్యుల ముందు. సో ఇలా గమనించండి అందరూ, మరొకసారి ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడి మీ యొక్క తెలివిని మీ జ్ఞానాన్ని మీ విజ్ఞానాన్ని మీరు పాడు చేసుకోకండి. ఇక మనం భయపడాల్సిన పని లేదు, నేను చెప్పాను అందరం మనం ఉద్యమిద్దాం. ఇవాళ జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ఈ యొక్క మహాప్రజాశక్తుల మహా ఈ యొక్క కలయిక ఇవాళ బ్రదర్ని నేను అభినందిస్తున్నాను. ఆయనకి నాకు చాలా స్వరూపాలు ఉన్నాయి. ఆయన ముక్కుసూటి మనిషి, నేను ముక్కుసూటి మనిషి. ఏమున్నా కూడా కుండ బద్దలు కొట్టేటట్టు మాట్లాడే స్వభావం మాది. ఎంతకైనా తెగిస్తాం ఇక ముందు. మేము తప్పకుండా ఏదైతే లోకేష్ బాబు చేపట్టిన ఈ యొక్క యువగణం పాదయాత్ర స్ఫూర్తి ఏదైతే యువత పొందారో, వాళ్ళకు ఒక నమ్మకం కలిగిందో, ఈ అన్ని సంగమాలన్నీ కూడా కలిసి సంగమించి రేపు రాబోతున్న ఎన్నికల్లో తిరిగి మనకు పునర్వైభవం మనం తీసుకురావాలని మన జాతికి అయితే అని, అలాగే మన భవితకు అయితేనేమి, మన పిల్లల భవితకు అయితేనేమి, మన రాష్ట్ర భవితకు అయితేనేమి, మనందరం కూడా కలిసి ఉచ్చబిద్దాం, విజృంభిద్దాం. ఎవరడ్డు వస్తే ఎటువంటి సమాధానం చెప్పాలో చెబుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు.